నిన్న ఢిల్లీకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు ఢిల్లీకి? మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా? కాదు. వివేకానందుడి మర్డర్ కేసులు ఎట్ట తప్పించుకోవాలి? మీ మీద ఉండే ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎట్ట తప్పించుకోవాలి? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, సమాధానం చెప్పమంటున్నా. ప్రత్యేక హోదా ఏమైంది? పోలవరం ఏమైంది? అదే సమయంలో అమరావతిని ఏం చేశారు? మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఇవ్వాల్సినటన్నీ కూడా మేము మెడలో వంచి తీసుకొస్తామని చెప్పిన మీరు ఈరోజు ఏం సాధించారని అడుగుతున్నా. కేంద్రంతో పెండింగ్ ఉండే ఇష్యూస్ అన్ని ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేస్తారా మొత్తం? మేం చెప్పాం ఈరోజు విశాఖపట్నంలో రైల్వే జోన్, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా రానే పరిస్థితి వస్తామంటే మేము చెప్పాం. మీరు రాజీనామా చేయండి మీ ఎంపీలు, మేము కూడా రాజీనామా చేద్దాం, అందరం కలిసి పోరాడదామంటే దాని మీద స్పందించే పరిస్థితి లేదు. ఇది అబద్ధాలు కదా? రాజకీయ అవకాశవాదం కాదా? సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అమరావతి పైన ఎన్నిసార్లు మాటలు మార్చారండి? ఇంకో పక్క సిపిఎస్ ఏమన్నారు మీరు? 1 వీక్, అదెంత పని? 1 వారం. ఇప్పుడు అంటాడు సాక్షిలో మేనేజర్ గుమస్తా, అప్పుడు మాకు తెలీదు, చెప్పేశాం, మోసం చేసేసాం. ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత చూస్తే రాష్ట్ర బడ్జెటే దాన్ని చాలదంట. వీళ్ళని ఏమన్నాలండి? ఇది మోసం కాదా? దగా కాదా? అబద్ధాల కోర్లు కాదా? వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొక పక్కన సీఎం స్టేటస్, వ్యక్తులు ముఖ్యం కాదు, ఒక ముఖ్యమంత్రి హోదా ముఖ్యం. ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి వ్యక్తి వల్ల ఆ రాష్ట్రం బ్రాండ్ ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచం మొత్తం కానీ ఇండియాలో కానీ ఎవరన్నా లెక్క పెట్టుకునే పరిస్థితికి వస్తారండి? అందరిపైన సిఐడి, ఏసీబీ, పోలీసులు. నిన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే, మా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ప్రొటెస్ట్ చేస్తామంటే మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎవరైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులకి మీరు ఒకళ్ళ తీసుకుంటారు. వాట్ ఇస్ దిస్? ఏం యాక్షన్ తీసుకుందని అడుగుతున్నాను. ఇక్కడే ఈ ఆఫీస్ పైన దాడి చేసిన వాళ్ళే నిన్న వంగవేటి రాధా ఇంటికి మీరు ఎక్కి చేస్తే ఆ డీసీపీ క్లీన్ చిట్ కమిషనర్ పోలీస్ ఇస్తాడు, ఏమి జరగలేదు, అలాంటివి ఏం లేవు అంటాడు. నీ సీసీటీవీ కెమెరాలు ఏమైనాయి? లేవా? సమాధానం చెప్పండి. కనీసం నేను అడుగుతున్నా, సన్నబియ్యం అడిగితే కేసులు పెట్టారు. ఎన్టీఆర్ భవన్, పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే వీడియోలతో సహా ఇస్తే కేసులు పెట్టారా మీరు? డీజీపీ గారు, యు ఆర్ ది బెస్ట్ డీజీపీ ఇన్ ఇండియా, నీకు సన్మానం చేయాలి తొందరలో మేమందరం. ఎందుకంటే బ్రహ్మాండమైన డీజీపీ కదా నువ్వు, సాక్ష్యాలు ఇస్తే కూడా పట్టించుకోవు కదా. ఐపీఎస్కి అర్హుడు కాదు ఇలాంటి వ్యక్తులు. ఆల్ ఇండియా సర్వీసెస్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గులు వస్తారనే ఉద్దేశంతోనే బ్రిటిష్ విధానం నుంచి కొనసాగించి ఆ రోజు పెద్దలు రాజ్యాంగంలో ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకొచ్చారు. ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్కి, ఐపీఎస్ లాండ్ ఆర్డర్కి, ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ మేనేజ్మెంట్కి, ఐఆర్ఎస్ రెవెన్యూకి, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఈరోజు అలాంటి ఆఫీసర్లే వెన్నెముక లేని పరిస్థితి వచ్చారంటే, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారంటే కొంతమంది ఏమనాలి దీన్ని? చట్టం లేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం. ఇవన్నీ నేను అడుగుతున్నా. దేవాలయాలపై దాడులు చేస్తారా మీరు? దానికి సమాధానం చెప్పరా? వంశ పారంపర్యంగా ఇచ్చిన ఆస్తులు అలాంటి ధర్మకర్తలపైన మీరు పెత్తనం చేసి అలాంటి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారా? ఎవడైనా ఈ రాష్ట్రంలో దానం చేసే పరిస్థితికి వస్తారా రేపు? దీనికి సమాధానం చెప్పమని కూడా అడుగుతున్నా. కడాన మదర్సాలపైన కూడా దాడి.
అంటే ఎవ్వడు రాజకీయంలో బయట రాకూడదు, వస్తే ఏదో ఒక నెపం పెట్టి వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి, దేవుళ్ళపైన దాడులు చేసే పరిస్థితులు ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. కడాన ఆయన ఆ రోజు చెప్పాడు, అవినీతి రహిత రాష్ట్రం అని చెప్పాడు. నేను అడుగుతున్నా, అవినీతిని సెంట్రలైజ్ చేశాడు, అవినీతి కోసం అప్పులు చేసే పరిస్థితికి వచ్చాడు. సమిక్షేమం అనేది నెపం, మొత్తం దోచుకునే దానికోసరం మొత్తం రాష్ట్రాన్ని వన్ సైడ్గా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా అవినీతి కోసం అప్పులు చేసే ఏకైక రాష్ట్రం ప్రభుత్వంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకెక్కడా లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం. ఆ రోజు చెప్పారు ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ పెడతానని. ప్రమాణ స్వీకార సమయంలో నేను అడుగుతున్న జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టడం లేదు, కోర్టు కూడా ముట్టుకాయలు వేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఫండమెంటల్ రైట్, ప్రజలకు తెలియాలి. మీరు చేసే పాలన మీ జీవోలు రహస్యం ఉండవు, అదే రహస్యం ఉందంటే దాంట్లో మతలబు ఉంది. ఎక్కడో నువ్వు లాలోచి పడ్డావు, దొంగ పనులు చేస్తున్నావు, అందుకే దాచిపెడుతున్నావు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 31 నెలలు అయిపోయింది, 32 నెలలకు వచ్చాం. రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టం జరిగింది. నేను బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా, రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి పాలన వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కోల్పోయింది, నిర్వీర్యం అయిపోయింది. విధ్వంసకుల పాలనలో ఎంత దగాబడ్డాలో దగాబడే పరిస్థితికి వచ్చింది. కోలుకోలేని దెబ్బతిన్నాం. ఒకసారి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాంటి రాష్ట్రం అని తెలిసిన తర్వాత ప్రపంచంలో ఎవరిన రావాలన్నా భయపడే పరిస్థితికి వస్తారు. ఈ రాష్ట్రం ఇంత దారుణంగా నాశనం కావడానికి ప్రథమ ముద్దాయి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 కోట్ల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి, దగా చేసిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తన సహజ శైలిలో ఈరోజు మీడియాతో మాట్లాడడం చూశాం. ఒక ఎప్పుడు నేను పెద్ద అనుభవస్తుని, దేశంలోనే నా అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు లేడు అని చెప్పేటువంటి ఈ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆయన ఇచ్చేటువంటి సందేశం లాగానో ఏదో రకంగా ఒక మెసేజ్ అనేది ఉన్నప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది మామూలుగా అయితే. కానీ తన సహజ శైలిలో ఏదైతే పచ్చ మీడియా రోజు జగన్ని ఎలాగ తిట్టుదండకం చేయాలి, ఎలాగ తన ఇమేజ్ తగ్గించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుందో, దానికి అడిషనల్గా ఈయన ఈరోజు మీరే కాదు నేను కూడా ఉన్నానని గుర్తు చేయడానికి ఆ బుర్జలెటువంటి కార్యక్రమంలో మాట్లాడడం చూశాం. మామూలుగా తన మాట్లాడే భాషలో బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడారు. మేము కూడా అలాంటివి మాట్లాడచ్చు, కానీ మాకు సంస్కారం అన్నటువంటిది ఒకటి ఉంటుంది. మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా కూడా ఒక్కసారి మీ యొక్క మీరు చెప్తుంటారు ఏదో మీరు పెద్ద గాంధీవాది టైప్లో మీరు వాడుతున్నటువంటి భాషను ఒక్కసారి మీరు మనం చేసుకోండి. మేము అనొచ్చు ఆ మాటలు, కానీ అవి ఎలా మీకు లేవు అంటుంటిది అందరికీ తెలుసు కాబట్టి మేము ఆ మాటలు అనదలుచుకోలేదు. సహజంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడాల గురించి ఆయన ఎప్పుడు కూడా లెక్కలేక పెట్టుకోరు. తన పర్యటన ఢిల్లీలో విజయవంతం అవుతుందని, తనను ప్రధానితో పాటు మొత్తం కేంద్ర మంత్రులందరూ కూడా కలుస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో, రాష్ట్రానికి సంబంధించిన నిధులు విధులు విషయంలో అందరితో చర్చిస్తున్నటువంటిది చూసి తట్టుకోలేక, ఓర్వలేక గతంలోలాగా అక్కడికి వెళ్ళారు పలాన వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇక్కడికి వెళ్ళారు వాళ్ళు తలంటి పంపించారు అనేటువంటి రాతలు గతంలో రాసేవారు.
ఆ రాతను ప్రజలు ఎవరు నమ్మట్లేదు అన్నటువంటి దాంతో ఇప్పుడు ఈయన బయటకు వచ్చి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన అర్థం ఏం మాట్లాడారో తనకే తెలియకుండా ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఈరోజు మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి అమరావతి అన్నటువంటిది లేదు అక్కడ. ఆయన కేవలం మరొకసారి రిపీట్ చేస్తాను, అది భ్రమరావతి మాత్రమే, అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. గ్రాఫిక్స్తో టైం వృధా చేశాడు. అక్కడ ఐకాన్ బ్రిడ్జీలు లేవు. ఆయన ఏదో గ్రాఫిక్స్లో చూపించినటువంటి ఇడ్లీ పాత్ర అన్నటువంటి స్ట్రక్చర్స్ లేవు. కనీసం డ్రైనేజ్ లేదు, తాగునీరు లేదు. ఐఏఎస్లకు ఐపీఎస్లకు నిర్మిస్తున్నటువంటి క్వార్టర్స్ని కనీస దశలో కూడా అది చేయలేదు. చేయకపోవటం కాక చేయలేదని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతోంది అక్కడ. ఆయన ఈరోజు చెప్పారు ఆయన మాటల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి. చాలా బాధాకరమైన అంశం నిజంగా. నువ్వు ఏరో ఈరోజు ప్రెస్ మీట్లో ఛాలెంజ్లు ఏవో మాట్లాడారు మీరు. 10,000 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పగలుగుతావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక్క బిల్డింగ్ అయిపోలేదు. 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అది నీ యొక్క ఇన్వెస్టర్స్తో వచ్చినటువంటి చందాలు కాదయ్యా నువ్వు ఖర్చు పెట్టింది. 10,000 కోట్లు ప్రజల డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు. ఆ 10,000 కోట్లతో ఇక్కడ చిన్నది కూడా కంప్లీట్ కాలేదు అని అంటే ఏమనాలి మిమ్మల్ని? ఏ ఒక్కటి పూర్తి చేయకపోగా మళ్ళీ మాయమాటలు చెప్తున్నారు మీరు. అక్కడ కనీసం నీ అక్కడ నువ్వు సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయావు. నువ్వు ఉన్నటువంటి నివాస ప్రాంతం ఏదైతే నువ్వు ఉన్నావో ఆ ఇంటికి డ్రైనేజ్ కూడా బయటికి పోయేదానికి లేకుండా ఆ డ్రైనేజ్ నీటిని కూడా కృష్ణానదిలో వదులుతున్నావు. మీరు మాట్లాడతారు, నువ్వు ఒక పెద్ద విజన్ ఉన్నటువంటి వ్యక్తివని, నిన్ను నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఏదో మీకున్నటువంటి ఆ మీడియాతో ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ప్రయత్నం నువ్వు చేస్తుంటావు. వాస్తవాలకు దగ్గరగా ఎప్పుడు నీ పరిపాలన కొనసాగలేదు అనేటువంటిది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది. 10,000 కోట్ల రూపాయలు అక్కడ వృధా చేశారు కదా, కనీసం అక్కడ టీ హోటల్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఆ 10,000 కోట్లు వేరే చోట ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక సిటీలో కానీ 5,000 కోట్లు పెట్టినంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎంతో హైదరాబాద్కు ధీటుగా ఆదాయం వచ్చినటువంటి సిటీగా వైజాగ్ తయారైపోయింది ఈ సమయానికి. మిగిలినటువంటి డబ్బును ఇక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ క్యాపిటల్ అనుకున్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ని ఇవన్నింటినీ కూడా 2,000 కోట్లతో బ్రహ్మాండంగా అన్నీ చేసేసినట్టు. మిగిలిన డబ్బుతో హైకోర్టుతో సహా అన్నీ కూడా కంప్లీట్ చేసినట్టు. ఈ డబ్బుతోనే దాదాపుగా మనము 80-90% ఈ 10,000 కోట్లతో 3 రాజధానులు కంప్లీట్ చేసే పరిస్థితి ఉన్నటువంటి అవకాశాన్ని చేజార్చి రాష్ట్ర ప్రతిష్టను నువ్వు దెబ్బతీసి మళ్ళీ మేము దెబ్బతీసినట్టుగా మాట్లాడుతున్నాం. ఈరోజు రాజధాని అని చెప్పుకునే పరిస్థితిలో లేము అని చెప్పి మా పైన దాడి చేస్తున్నావు. ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు అనేటువంటిది మీరు ఒక్కసారి తలుచుకుంటే బెటర్. ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు. కేవలం మభ్యబాటలు చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసినటువంటి మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకు లేదు. కార్పొరేట్ పొలిటీషియన్స్గా నేను మేము ఎవరిని కూడా వేరే రీతిలో అవమానించాం, సిన్సియర్గా చేసే వాళ్ళని గౌరవిస్తాం. మీరు చేశారు న్యాయస్థానంటే దేవస్థానమే, 100 కోట్ల చందాలు ఏంటండి? మాట మాట్లాడితే త్యాగదనలు. ఏ రైతైనా కూడా అక్కడ అమరావతి రైతు కానీ శ్రీశైలం దగ్గర మునిగిపోయిన రైతు ఎవరైనా రైతు రైతే ఉన్న రైతును గౌరవించాలి. మరి రోడ్ల కోసమని, ప్రాజెక్టుల కోసం అని చెప్పి, ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని వాళ్ళు రైతులు కారా? వాళ్ళు త్యాగదనులు కారా?